గుడ్ మార్నింగ్ ఆల్. చాలా క్లుప్తంగా సమయభావం చాలా క్లుప్తంగా మాట్లాడతాను. చాలామందికి జ్ఞాపక శక్తి లోపించడం అనేది, చదివితే గుర్తుండకపోవడం అనేది అతిపెద్ద సమస్యగా ప్రతి విద్యార్థి ఫీల్ అవుతూ ఉన్నారు. జ్ఞాపక శక్తి అనేది చాలామంది ఎగ్జామ్స్లో చదివినవి రాయాలంటే గుర్తుండట్లేదని ఫీల్ అవుతున్న వాళ్ళు ఎంతమంది చేయట్లేదండి? మీరు చదివిన ఎగ్జామ్ రాయాలనుకుంటే కనుక గుర్తుండట్లేదా? ఇంకా అంటే చదువుతున్నారా? ఓకే, థ్యాంక్ యూ. సో గుర్తుండకపోవడానికి అతిపెద్ద సమస్య, చదివేటప్పుడు పుస్తకం కానీ వినేటప్పుడు పాఠం కానీ ఇదంతా కూడా మైండ్లో ప్రాపర్గా రిజిస్టర్ కావాలంటే మీ ఎనర్జీ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో న్యూరల్ నెట్వర్క్స్. మీరు ఉదాహరణకు నేను ఫోన్ పట్టుకున్నాను, ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తూ ఉన్నాను, ఏమవుతుంది? రీల్లో ఎవరేం పెర్ఫామ్ చేస్తున్నారో దాని మీద దృష్టి వెళ్ళిపోతుంది కదా, అవునా? సో వాళ్ళు ఆ సెలబ్రిటీస్ బాగా గుర్తుండిపోతారు. సో మీ ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుందో మీ బ్రెయిన్లో, మీ మైండ్లో వచ్చేటప్పటికి ఎనర్జీ అక్కడ ఉంటుంది. అలాగే దానికి తగ్గట్టు బ్రెయిన్లో న్యూరల్ నెట్వర్క్స్ అలా స్ట్రెంగ్త్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేకపోతే ఇంట్లో అమ్మవాళ్ళు నాన్నవాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారో టీవీ చూస్తున్నారో ఉంటే వాళ్ళ మీదకి దృష్టి మళ్ళీ వెంటనే ఆటోమేటిక్ ఏమవుతుందంటే కనుక మీ 100% అటెన్షన్ మొత్తం కూడా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దీని మీద చదువుతున్నారు, పుస్తకం ముందుంది, వింటున్నారు, క్లాస్లో ఉన్నారు, టీచర్ చెప్తూ ఉన్నారు, అంత బాగానే విన్నట్లు ఉంది. ఏదో చిన్న డీటెయిల్స్ 100% వాళ్ళు చెప్తే ఒక 5% మాత్రమే గుర్తుంటుంది. ఏదో చెప్పారు పాఠం చెప్పారని చెప్పేసి అనిపిస్తుంది, ఇంటికి వెళ్తాం నోట్స్ రాద్దామంటే కనుక సాయంత్రానికి 70% మర్చిపోతారు. రివిజన్ లేకపోయినా కానీ, డీటెయిల్స్ మీరు చదివి ప్రాపర్గా రిజిస్టర్ చేసుకోకపోయినా కానీ మర్చిపోతారు. సో దీనికి ఒకటే టెక్నిక్ చెబుతాను. క్లాసులో కూర్చున్నప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మీరు పక్కన మాట్లాడుకోవటమో లేకపోతే సంథింగ్ ఎక్కడికి సినిమాకి వెళ్దామా లేదా నాన్న ఎక్కడికి తీసుకెళ్తాడు ఇలాంటి ప్లానింగ్లు కాకుండా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే దృష్టి పెట్టడం, మీకు వినపడుతున్న శబ్దం, మీ గదిలో వినపడుతున్న శబ్దం, అలాగే మీ చేతిలో ఉన్న పుస్తకం. నెక్స్ట్ 1.5 మినిట్లో నేను కంప్లీట్ చేస్తాను, టైము ఇబ్బంది అవ్వడం వల్ల. మీరు ఈ క్షణంలో ఎక్కడ ఉన్నారో మీ జ్ఞానేంద్రియాలు, చెవులు, శబ్దం ద్వారా, కళ్ళు, దృష్టి ద్వారా ఇవన్నీ కూడా 100% మీరు ఇక్కడ ఫోకస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్లోకి వెళ్ళి టెంపరీ మెమరీలోను అలాగే లాంగ్ టర్మ్ మెమరీలోను రిజిస్టర్ చేసి రేపు ఎగ్జామినేషన్ రాయడానికి సంబంధించి ప్రాపర్గా గుర్తుంటుంది. ఇక్కడ నుంచి మీరు తప్పించుకొని బయటకు వెళ్ళలేరు, క్లాస్ నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళలేరు, పుస్తకం నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళలేనప్పుడు ఆ ఎఫర్ట్ అయితే పుస్తకం మీద శ్రద్ధ పెట్టి చూస్తే బెటర్ కదా. అది ప్రాక్టీస్ చేయండి. అంటే పుస్తకం పట్టుకున్నప్పుడు 100% చదవటం మీద దృష్టి పెట్టడం మీద ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి మజిల్ మెమరీ. చాలా మందికి ఇంప్రూవ్ చేస్తున్న ఊరికి రాయిస్తూ ఉంటారు, చేతులు నొప్పులు పడుతుంది అనుకుంటూ ఉంటారు. బ్రెయిన్లో మన ఆలోచనలో ఏదన్నా వచ్చినప్పుడు మజిల్ మెమరీ అని దాన్ని రీకాల్ చేసేటప్పుడు రాసేటప్పుడు ABCD అని చెప్పేసి అని మీరు రాసే ఒక ప్యాసేజెస్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది రిట్రీవల్ అవుతుంది. అందుకనే చాలామంది బాగా చదువుతారు, సబ్జెక్ట్ బాగా గుర్తుపెట్టుకున్నారంటే అప్పచెప్పమంటే అప్పచెబుతారు, కానీ రాసేటప్పుడు ఎగ్జామ్లో గుర్తు రాదు. దానికి ఒకటే ప్రాక్టీస్ ఏంటంటే మజిల్ మెమరీ. వీలైతే ప్రతి సబ్జెక్ట్ని రాయండి, అలాగే వీలైతే ప్రతి సబ్జెక్ట్ని, ప్రతి చాప్టర్ని వచ్చేటప్పటికి అప్పచెప్పండి. సో ఈ రెండు చేసినప్పుడు మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదు, అల్లి డెఫినెట్గా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ ఫండి పవన్ గారు. Thank you.